హాయ్ హలో నమస్కార, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ హంస పురస్కార మరియు కీర్తి పురస్కార గ్రహీత, జాతీయ పురస్కారం, రజిత కిరీటధారి, దాదాపుగా 50 ప్రతిష్టాత్మక అవార్డ్స్ గ్రహించిన ఆయుర్వేద వైద్యులు, రచయిత, కాలమిస్ట్, సంపాదకులు మరియు చిత్రకారులు కళారత్న డాక్టర్ శ్రీ జీవి పూర్ణచందు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీకు స్వాగతం. సుస్వాగతం సార్. స్వాగతం. సంతోషం తల్లి, సంతోషం మీ అందరికి. ఈ ఈ రేడియో వింటున్నటువంటి ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికి కూడా నా శుభాకాంక్షలు, అభివాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, పేరెంట్స్, మీ కుటుంబం గురించి కాస్త వివరించండి. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో మా తాతగారి నేను పుట్టాను. నా విద్యాభ్యాసం అంతా కూడా కృష్ణా జిల్లాలోనే జరిగింది. మా నాన్నగారు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేయటం వల్ల కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఆయన ఉద్యోగం చేయటం వల్ల నాకు కృష్ణా జిల్లా గ్రామీణ వాతావరణంతో ఎక్కువ, నా బాల్యం అంతా కూడా గ్రామీణ వాతావరణంలోనే గడిచింది. కళాశాల విద్య అంతా కూడా నేను విజయవాడలోనే పూర్తి చేసుకుని, విజయవాడలోనే ఆయుర్వేద వైద్యం చదువుకుని, విజయవాడలోనే నేను ఆయుర్వేద వైద్యుడిగా నా ప్రాక్టీస్ ఇక్కడ నేను చేస్తూ, ఒక అతి సామాన్య మానవుడికి కూడా వైద్యపరమైనటువంటి రహస్యాలను చక్కటి తేటతెల్లంగా చక్కగా అర్థమయ్యేలాగా వివరించటం అనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక రచయితగా నాకున్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి నేను సామాన్య మానవుడి ముంగిట వైద్య రహస్యాన్ని చేర్చేటువంటి కృషిని గత 40 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నాను. అద్భుతం అండి, చాలా గ్రేట్ అండి. మీ అభిరుచులు ఏమిటండి? నా అభిరుచి పరిశోధన అమ్మా. ఎప్పుడు ఎవరు చెప్పని ఒక కొత్త విషయాన్ని ఏదైనా సరే మనం సామాన్య పాఠకుడికి అందించాలి అనేటువంటిది నాకు లక్ష్యంగా ఉంటుంది అనమాట. అంటే నేను పండితులను ఉద్దేశించి కాకుండా సామాన్య మానవుడికి ఉపయోగపడేటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం. వైజ్ఞానిక పరమైన అంశాలు, సామాజిక పరమైన అంశాలు నేను ఎక్కువగా సామాన్యుని దృష్టిలో పెట్టుకుని నేను అనేక కొత్త విషయాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నించాను. ఎక్సలెంట్ అండి. తెలుగు భాషోద్యమంలో మీరు ప్రజల నుండి ఏమి ఆశిస్తున్నారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అమ్మా. ఇవాళ ప్రమాదం దేనికి ఏర్పడిందంటే, ప్రజలు మాట్లాడుకునేటువంటి తెలుగు భాషకి ఏ ప్రమాదం ఏర్పడలేదు. ప్రజలు చక్కగా తెలుగు బాగానే మాట్లాడుకుంటారు. టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్నటువంటి భాషకు కూడా ప్రమాదం ఏర్పడలేదు. ఎందుకంటే అవన్నీ కూడా అచ్చయిపోయి పదిలంగానే ఉంటాయి. మరి ప్రమాదం ఎక్కడ ఏర్పడినది అంటే, మన నాలుకల నుంచి తెలుగు పదాలు క్రమేణా తగ్గిపోయి వాటి స్థానంలో ఇంగ్లీష్ పదాలు చేరటం వలన క్రమేణా తెలుగు వాడకం తగ్గిపోతుంది. భాష మరణించడం అంటే, ఇప్పుడు మనం కొన్ని పదాలు మనం వాడటం మానేస్తాం అనుకోండి, ఆ పదాలు నెమ్మదిగా అంతరించిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు చాలా మంది ఇళ్లలో మనం వింటూ ఉంటాం, బస్సు రోడ్డును స్పీడ్ గా పోతోంది. నేను ఒక వాక్యం మాట్లాడాను ఇప్పుడు, బస్సు రోడ్డు స్పీడ్ పోతోంది, నాలుగు మాటలు ఉన్నటువంటి, నాలుగు పదాలు ఉన్నటువంటి వాక్యంలో బస్సు రోడ్డు స్పీడ్ మాత్రం ఇంగ్లీష్ పదాలు, పోతోంది ఒక్కటే తెలుగు. ఇది కూడా ఎప్పుడు పోతుందో తెలియదు. చివరికి ఇళ్ళలో ఎట్లాంటి టెంపుల్ కెళ్ళి కోకోనట్ బ్రేక్ చేసినా ఇలాంటి మాటలు ఇవాళ మనం ఇళ్ళలో వింటున్నాం అనమాట. ఇలాగా మనం తెలుగు మాటలు ఉన్నవి కూడా, మనకు ఉన్నటువంటి మాటల్ని కూడా వాడకుండా వదిలేస్తే క్రమేణా భాష మరణిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు చాలా భాగం ఇప్పటికీ, ఇప్పటి పిల్లలకి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలకి నేను మాట్లాడుతున్న తెలుగు ఎంత అర్థం అవుతుందో నేను చెప్పలేను. అంటే అటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చేస్తూ ఉంటే, తెలుగు క్రమేణా తెలుగు ప్రజలకి తెలుగు దూరం అయిపోతూ ఉంటే మన ఉనికి, మన అస్తిత్వం దెబ్బతింటుంది కదా. ఇది తెలుగు భాషోద్యమం లక్ష్యం అనమాట. తెలుగు భాషోద్యమం ఏం కోరుతుందంటే,
మనం తెలుగు వారిగా జీవిద్దాం, తెలుగు భాషలో జీవిద్దాం, ఇంగ్లీష్ కూడా నేర్చుకుందాం. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తెలుగును మర్చిపోవటం అనే పని చేయవలసిన అవసరం లేదు కదా అనేది తెలుగు భాష ఉద్యమం ప్రజలకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ప్రజల నుంచి ఏం కోరుతున్నాము అంటే, అయ్యా మీరు తెలుగు వాళ్ళు, తెలుగులో మాట్లాడుకోండి, తెలుగు భాషను మర్చిపోకండి, తెలుగులో మాట్లాడటాన్ని నామోషి అనుకోకండి, అది గర్వంగా భావించాల్సినటువంటి విషయం, మనం తెలుగు వాడినని గర్వించాలి అనేటువంటిది ప్రధానంగా తెలుగు భాష ఉద్యమం ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం. ఓకే అండి. చెయ్యెత్తి చేయి కొట్టు తెలుగోడా అని ఒక పాట ఉంది కదండి, మరి చెయ్యెత్తి చేయి కొట్టాల్సినంత గర్వం, గర్వంగా ఫీల్ అవ్వాల్సినంత ముఖ్య విషయం ఏముందండి? అవునమ్మ, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఏంటి చెయ్యెత్తి చేయి కొట్టు తెలుగోడా అని మనం పాడుకుంటున్నాం, బానే ఉంది. ఏంటి గర్వించాలి మనం? ఏంటి దేనికి గర్వించాలి? దేనికి చెయ్యెత్తి చేయి కొట్టాలి? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సామాన్య ప్రజలకు మనం సరిగా అందించలేకపోతే, కోరికన ఏదో నినాదాల కోసం లేకపోతే సూక్తుల కోసం మాట్లాడుతున్నామే తప్ప, నిజంగా మనం తెలుగు వాళ్ళు మనం గర్వించేటువంటి అంశాలు తెలుగు ప్రజలకు చేరట్లేదు అనేది వాస్తవం. ఆ విధంగా చేర్చాలి అంటే మన ప్రాచీనత గురించి మన ప్రజలకు తెలియజేయాలి. మనం ఎంత ప్రాచీనులమో, మన మూలాలు ఎంత కాలం నుంచి ఎన్ని యుగాల నుంచి ఉన్నాయో, వల్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతి, భారతీయ నాగరికత రూపకల్పనలో తెలుగు వారి పాత్ర ఏమిటి, తెలుగు వారు ఎప్పటి నుంచి ఉన్నారు, వారు సాధించినటువంటి ప్రగతి ఏమిటి అనేది మన ప్రజలకి కనుక మనం తెలియజేస్తే, ఓ ఇటువంటి గొప్ప జాతికి నేను, జాతిలో నేను పుట్టాను అనేటువంటి భావన పిల్లల్లో కలిగి వాళ్ళు తెలుగు వారిగా తెలుగు భాషను ప్రేమించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని చెప్పని చెయ్యి చేయకొట్టడానికి కావలసినటువంటి సమాచారాన్ని అంతా మనం ఇవ్వాలని చెప్పినటువంటి ఒక తాపత్రయంతో నేను చేసినటువంటి ప్రధానమైనటువంటి కృషి ఏమిటంటే, నాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేను చేసినటువంటి పని ఏమిటంటే, మన భాష యొక్క మూలాలు ఈజిప్ట్ నుంచి బయలుదేరినటువంటి గొప్ప పరివ్యాపనం, గ్రేట్ రెవల్యూషన్, మానవుడి ప్రయాణం సాగినటువంటి కాలం నుంచి మొట్టమొదటి ద్రావిడ మానవుడు దక్షిణ భారతదేశంలో కృష్ణా గోదావరి ముఖద్వారాల గుండా తెలుగు నేల మీదకి మొదటి ద్రావిడ మానవుడు కాలుమాడని, ఇక్కడి నుంచే భారతదేశం అంతా ద్రావిడ మానవులు వ్యాపించారని, సింధు నాగరికత కాలంలో ఈ దక్షిణ మన తెలుగు నేల మీద నుంచి వెళ్ళినటువంటి ద్రావిడ మానవులే సింధు నాగరికత నిర్మాణంలో కూడా ఒక భాగం అని, సింధు నాగర నిర్మాణంలో కూడా వీరు భాగం పంచుకున్నారని చెప్పేందుకు అనేక సాక్ష్యాలను నేను వెలుగులోకి తీసుకువచ్చి నైలు నుండి కృష్ణదాట అనే ఒక పుస్తకాన్ని నేను రాశాను. ఈ పుస్తకం ద్రావిడ విశ్వవిద్యాలయం వారు ప్రచురించగా, తెలుగు విశ్వవిద్యాలయం వారు నాకు ఈ పుస్తకానికి కీర్తి పురస్కారం అందించారు నేను చేసినటువంటి పరిశోధనకు అనమాట. అలాగే తెలుగే ప్రాచీనం అనే ఒక పుస్తకం నేను రాశాను, మన భాష యొక్క ప్రాచీనతను నిరూపిస్తుంది. ఈ పుస్తకం యొక్క హిందీ అనువాదం, తెలుగుకి ప్రాచీన హై పేరుతో వచ్చినటువంటి హిందీ అనువాదాన్ని ఈనాటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆ రోజున ఈ పుస్తకానికి హిందీ అనువాదం చేయించి, డాక్టర్ వర్ణా వల్లభరావు గారితో హిందీ అనువాదం చేయించి దీన్ని దేశం అంతా కూడా, ముఖ్యంగా ఉత్తరా ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులందరికీ అందజేయటం, ఈ పుస్తకం మన తెలుగు భాషలో క్లాసికల్ స్టేటస్ రావడానికి ఒక ఆకర గ్రంథంగా, ఒక రిఫరెన్స్ పుస్తకంగా ఉపయోగపడటం నేను గర్వించదగినటువంటి ఒక మధురానుభూతి, ఒక గొప్ప అంశంగా నేను నా గురించి నేను భావించుకుంటాను అనమాట. తెలుగు భాషోద్యమంలో మండలి బుద్ధప్రసాద్ గారు, యామగడ్డ లక్ష్మీప్రసాద్ గారు లాంటి వ్యక్తుల యొక్క సాహచర్యంతో నేను తెలుగు భాషోద్యమాన్ని, తెలుగు నేల నలుమూలల నడపడానికి, దాన్ని విస్తరించడానికి, ప్రజల్లో భాషాభిమానం కలగటానికి గత దాదాపుగా 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి ఇవాళ మన భాషని, ఇవాళ మేము మన పిల్లలకి మనం తెలుగు రైమ్స్ నేర్పించడం, తెలుగు పద్యాలు నేర్పించడం లాంటివి ఇవాళ సాధారణమైనవి. ఒకప్పుడు మా పిల్లలకు తెలుగు రాదండి అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు,
కానీ ఇప్పుడు మా పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నామండి, మా పిల్లలు పద్యాలు పాడతారండి అని చెప్పిన తల్లిదండ్రులు అనేటువంటి ఒక మంచి స్థితి ఒకటి కనిపిస్తుంది. అంటే ప్రజల్లో తెలుగు భాష పట్ల అభిమానం పెరిగింది. గతంతో పోలిస్తే, 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో తెలుగు భాష అభిమానం పెరిగింది. దానికి తెలుగు భాష ఉద్యమం కారణం. ఇది ప్రజల్లో తెలుగు వారిగా గుర్తు తమను తాము గౌరవించుకోవడానికి గర్వించడానికి ఉపయోగపడే అంశంగా నేను భావిస్తాను. ఓకే అండి, చక్కగా చెప్పారు. తెలుగు వారి ఆహార చరిత్ర మీద మీరు పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి, మా శ్రోతలకు కాస్త వివరించండి. భారతదేశపు ఆహార చరిత్ర మీద పెద్దగా మనకి పరిశోధనలు జరగల. కేటీ అచ్చయ్య గారు లాంటి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే మన ఆహార సంస్కృతి మీద కొద్దిపాటి పరిశోధనలు మాత్రమే జరిగినాయి. తెలుగు వారి ఆహార చరిత్ర మీద విస్తృత స్థాయిలో కొద్దిపాటి వ్యాసాలు లాంటివే తప్ప ప్రధాన పరిశోధన సాగినటువంటి అంశాలు కూడా మనకి పెద్దగా లేవు. అందుమూలన నేను ఒక ఆయుర్వేద వైద్యుడుగాను, పరిశోధకుడుగాను, రచయితగాను, అటు చరిత్రతోనూ ఇటు భాషాపరమైనటువంటి అంశాలతోనూ, వృక్షశాస్త్రపరమైన అంశాలతోనూ, ఆరోగ్యపరమైన అంశాలతోనూ ముడిపడి ఉన్నటువంటి వ్యక్తిగా తెలుగు వారి ఆహార చరిత్రను నిర్మించడానికి నేను కొంత కృషి చేసిన మాట నిజం. ఈ పేరుతో నేను దాదాపుగా ఒక 12 పుస్తకాలు నేను రాసినవి తెలుగు వారి ఆహార చరిత్రకు సంబంధించి తెలుగులో వెలువడ్డాయి. ఆహార వేదం అనేటువంటి పుస్తకం కూడా నేను ఒకటి అందజేశాను. ఈ పుస్తకానికే నాకు మద్రాసు శ్రీకళాసురావు గారు జాతీయ పురస్కారం ఇచ్చి రజత కిరీట ధారణ అది చేశారన్నమాట. ఈ తెలుగు వారి ఆహార చరిత్ర యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఇవాళ మనం అన్నం అన్న మాట, మనం భోజనాన్ని అన్నం అంటాం కదా, అన్నం అనే మాట భారతదేశం మొత్తం మీద ఒక తెలుగు వారు మాత్రమే అంటున్నారు. అది సంస్కృతం పదం అని చెప్పడం కానీ సంస్కృతాన్ని జాతి హిందీ ప్రాంతంలో ఎవరు కూడా, హిందీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అన్నం అన్న మాట వాడట్లేదు. అలాగే దక్షిణాదిలో తమిళ, కన్నడ, మలయాళం ప్రజలు కూడా అన్నం అన్న మాట వాడట్లేదు. వాళ్ళు కాపాటు అన్న మాటే వాడుతున్నారు. అన్నం అన్న మాట వాడుతున్నది మనమే. ఆయుర్వేద శాస్త్రంలో అన్నం ఎలా తినాలో, ఏ విధంగా వివరించారో, ఆ విధంగా భోజన విధిని పాటిస్తున్న వ్యక్తి కేవలం తెలుగువారు మాత్రమే. ఇది తెలుగువారి ఆహార చరిత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత అన్నమాట. ఒక కొన్ని రూల్స్ చెప్తారు మనకి, చరకుడు కానీ, సుశృతుడు కానీ, అలాగే భావ ప్రకాశ, యోగరత్నాకరం లాంటి ఆయుర్వేద గ్రంథాల్లో కానీ భోజన విధికి సంబంధించి చెప్తున్నటువంటి రూల్స్ ఏ విధంగా ఉన్నాయో మన భోజన విధి దానికి అనుగుణంగా ఉంటుంది. ఇది తమిళ, కన్నడ, మలయాళం కానీ, ఇది ఉత్తరాది రోటీలు వారి పద్ధతి కానీ ఈ విధి విధానాలు లేవు. ఒక్క తెలుగు వారి భోజన విధిలో మాత్రమే ఆ విధి విధానాలు ఉన్నాయి. అందుకని భారతదేశానికి తెలుగు వారి ఆహార విధి తలమానికం అని చెప్పడం నేను చెప్తాను. మనం చక్కగా 6 ఋతులతో మన భోజన విధానం ఉండాలి. 6 ఋతులు అంటే తీపి, అలాగే పురుపు, ఉప్పు, వగరు, కారం, చేదు, ఈ 6 ఋతులతో కూడుకున్నటువంటి భోజన విధానం సదృశ్వపేతమైన భోజనం అంటాం మనం. అంటే మన భోజనంలో తీపి ఉండాలి, పులుపు ఉండాలి, ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, వగరు ఉండాలి, చేదు ఉండాలి. ఈ 6 ఋతులు కూడా ఉండాలన్నమాట మనకి. మనం క్రమేణా వగరు చేదుని వదిలేస్తున్నాం. వగరు చేదు వదిలేయటం వల్లే షుగర్ వ్యాధి కూడా మనలో కూడా విపరీతంగా పెరుగుతుంది. మనం వగరు చేదును కూడా సమానంగా తింటూ ఉంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది అన్నమాట. ఇలాగా మనం ఆహారాన్ని 6 ఋతులతోనూ సమ్మేళనంగా ఉండేటట్టుగా ఒక సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎలాగో తెలుగు వాడు దేశానికి, ప్రపంచానికి కూడా నేర్చుకున్నాడు. ఇది తెలుగు వారి ఆహార చరిత్రలో ఒక ఘనమైన విషయంగా నేను ఘనంగా చెప్పగలను అనమాట. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. హలో దిలీప్ గారు, మనతో ఉన్నారండి వైద్యులు, ఆయుర్వేద వైద్యులు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనకు అంటే ప్రస్తుతం మన ప్రాంతీయ ఔషధ గుణాలున్న చాలా ఆకులు కావచ్చు, తర్వాత ఈ మూలికలు, వేర్లు ఇలాంటివి చాలా దొరుకుతాయి కదా. అంటే మనకి ఏదన్నా చిన్న చిన్న జబ్బులు, ఇలాంటివి, గాయాలు ఇలాంటివి తగిలినప్పుడు
మనకు పెరటి వైద్యాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటివన్నీ ఉన్నా కూడా మనం ఎక్కువగా ఇంగ్లీష్ మందుల్ని వాడడానికి కారణం ఏంటంటే మనకు ఇవి ఇవి సరిగా పనిచేయవన్న నమ్మకం లేకపోవడం వల్ల, లేకపోతే ఇవి ఎక్కువ మనకు అందుబాటులో లేకపోవడం అంటారా, లేకపోతే ఇవి ఈ మందులు వాడడానికి మనకి ఏమైనా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుందా? మీరు అడిగిన ప్రశ్న బాగుందండి. ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్ మందులు ఆయుర్వేద మందులు అనేటువంటి ఈ ఈ మీమాంస వచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే మనం ఆయుర్వేదానికి సంబంధించినటువంటి శాస్త్రంలో చెప్తున్న విషయాల యొక్క మంచి చెడుల మీద నిర్ధారణ చేసే ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వ స్థాయిలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కానీ ఎటువంటి చర్య ఎవరు తీసుకోలేదు. ఏ విషయం గురించి మాట్లాడినా నిర్ధారణ కాలేదు అని చెప్పనని ఇంగ్లీష్ వైద్యులు అంటూ ఉంటారు. నిర్ధారణ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయకపోతే నిర్ధారణ ఎప్పటికీ కాదు కదా. ఇప్పుడు కరోనా వ్యాధి వస్తుంది, కరోనా వ్యాధికి ప్రత్యేకంగా ఇది కొత్త వైరస్ కాబట్టి ఈ వ్యాధికి ఎక్కడ మందు అనేది దొరకదు, మందు అనేది కనిపెట్టడానికి అవకాశం లేదు. వ్యాధి కొత్తది కాబట్టి ఆ వ్యాధి చేస్తున్న వైరస్ కొత్తది కాబట్టి దానికి ఒక స్పెసిఫిక్ మందు అనేది ఇవాళ మనకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఆయుర్వేదంలో ఏమైనా ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే వైరస్ల వల్ల వచ్చేటువంటి వ్యాధులకి చెప్పినటువంటి ఔషధాలన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపచేసి రోగి బలాన్ని కాపాడితే రోగ బలం తగ్గి వ్యాధి కంట్రోల్లోకి వచ్చి రోగి వ్యాధి నుంచి బయటపడతాడు అని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఆధునిక శాస్త్రం కూడా అదే చెప్తోంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి, మన దేహ బలాన్ని కనుక అంటే రోగాన్ని తట్టుకునే శక్తిని కనుక శరీరానికి అందజేస్తే వైరస్ శరీరం ఎదుర్కొంటుంది అనే మాట ఇవాళ ఇంగ్లీష్ వైద్యుల నుంచి మనం వింటున్నాం. ఎందుకంటే వేరే ఔషధాలు లేవు కాబట్టి. ఆయుర్వేదంలో చెప్పిన చికిత్సలన్నీ కూడా రోగి యొక్క శరీరాన్ని తట్టుకునేటువంటి వ్యాధిని తట్టుకునేటువంటి శక్తి శరీరానికి కలిగించడానికి రసాయన చికిత్సలు అనే పేరు పెట్టారు దానికి. రసాయన చికిత్సలు అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి ఔషధాలు. ఆ ఔషధాలు ఇస్తే ఎయిడ్స్ వ్యాధి దగ్గర నుంచి అలా ఎబోలా లేకపోతే మనం ఇప్పుడు ఇటీవల కాలంలో వచ్చినటువంటి అనేక డెంగ్యూ ఫీవర్ లాంటి అనేక వైరస్ వ్యాధులకి నిజంగా అద్భుతమైనటువంటి చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటి సహకారం కూడా తీసుకుంటే ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటానికి ఎంతో అవకాశం ఉంటుంది. నామోషి పడుతున్నారు వైద్య శాస్త్రంలో ఏంటంటే ఇట్లాంటి చైనాలో అటువంటి నామోషి లేదు. వాళ్ళు వెతికే వెతుకుతారు, ఏదైనా పాయింట్ ఉంటే తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. భారతదేశంలోనే ఆ పరిస్థితి లేదు, వీళ్ళు నామోషి పడతారు. ఆ నామోషి పడటం వలన మీరు అడిగినట్టుగా చిన్న చిన్న వ్యాధులు కూడా మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మామూలు జ్వరానికి 10,000-15,000 ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. నిజం మాస్టారు, మీరు అన్నది నిజం. ఇది మనలో ఉన్న వ్యామోహం వల్ల జరుగుతున్న అపకారమే. దాన్ని మనం మార్చుకుంటే నిజంగా ప్రజలకి చాలా ఎక్కువ మేలు జరుగుతుంది భావిస్తున్నాను డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా మనకు రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవడానికి ఎలాంటి ఔషధాలు, అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వాటిలో ఎలాంటి ఔషధాలు మనకు పనిచేస్తాయంటారు? అంటే ఆయుర్వేద పరంగా మీరు అడుగుతున్నారు? ఆయుర్వేద పరంగా మనకు అంటే ఆకులు కావచ్చు, వేర్లు కావచ్చు, తర్వాత మనకు ఎలాంటి మూలికలు మనకి అంటే ప్రస్తుతం మనకు ప్రతి ఏరియాలో అందుబాటులో ఉన్నవి కావచ్చు, మనకు కొంచెం కష్టపడి తెచ్చుకోవడానికైనా మనకు లోకల్లో ఎక్కడైనా దొరికేవి కావచ్చు, ఇవి ఏవి వాడితే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు పెరుగుతుంది అంటారు? చాలా సమయానికి తగినటువంటి ప్రశ్న అడిగారు. నేను రెండు భాగాలు చేస్తున్నాను మీ ప్రశ్నని. ఒక భాగం ఏంటంటే ఆయుర్వేద వైద్యులు ఆసుపత్రిలో ఉంచి రోగికి చికిత్స చేసే ఔషధాల గురించి మనం ఇప్పుడు చర్చించి ఉపయోగం లేదు. కామన్ మ్యాన్, సాధారణ వ్యక్తి, సామాన్య పౌరుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ వ్యాధి మన మీద కాకుండా మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపు చేయడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానికి పరిమితమై మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇది మొదట ఏంటంటే దీన్ని మనం ఆ
ఆహార పరంగాను, రెండు ఆహార విహారాల ద్వారా వ్యాధిని ఎదుర్కోవడం అనేది మొదటి అంశం. కొన్ని మూలికలు కొన్ని అందుబాటులో ఉన్నటువంటి మన వంటగదికి పరిమితం అయ్యి మనకు అందుబాటులో ఉన్న ఆహార ఔషధాలను ఉపయోగించుకుని మనం ఈ వ్యాధిని ఎదుర్కోవడం అనేది రెండవ భాగం. మన వంటగదికి పరిమితం అయ్యి కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకు తగినంత వ్యాధి నిరోధక శక్తిని తక్షణం పెంపొందింపజేసేటువంటి ఔషధాలు మన వంటగదిలో చాలా ఉన్నాయి. నేను మీకు అవి నేను ఒక్కొక్కటి చెప్తాను. ఇది చాలా అవసరం, అందరూ తెలుసుకోవాల్సిందే. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రతి దాదాపుగా ఇల్లు అందరి ఇళ్లలో కూడా తులసి మొక్క దొరుకుతాయి లేదా తులసి పౌడర్ దొరుకుతుంది. తులసి అనేది వ్యాసనాళాలను శుభ్రం చేసేటువంటి గొప్ప వనమూలిక. దీన్ని మనం నీళ్ళలో వేసి నానబెట్టి ఆ నీళ్లు తాగొచ్చు, లేకపోతే టీ లాగా కాసుకొని తాగొచ్చు, ఎండబెట్టి చేసిన పౌడర్ ని ఉపయోగించుకుని టీ కాసుకొని తాగొచ్చు. ఏదో ఒక రూపేణ తులసిని ప్రతిరోజు కనీసం ఒక చెంచా పొడిని తులసిని కనుక మనం తీసుకుంటూ ఉంటే శ్వాసనాళాలు క్లీన్ అయ్యి కరోనా లాంటి వ్యాధులు శ్వాసనాళాలలో అవరోధం కలిగించకుండా మనకి శ్వాసనాళాలను స్ట్రెంథెన్ చేయడానికి తులసి ఉపయోగపడుతుంది. రెండవది అతి గొప్పది మనం చెప్పుకోదగినవి వాటిల్లో ముఖ్యమైనది ఏమిటంటే వస. వస కొమ్ము మనకి పచారీ షాపుల్లో దొరుకుతుంది. తంటి పిల్లలకి వస నాకిస్తూ ఉంటారు గంధం తీసి. ఇది శ్వాసనాళాలను శుభ్రం చేసేటువంటి గొప్ప దివ్యౌషధం అని చెప్పాలి. దీన్ని అరగదీసి ఒక పావు చెంచ పొడిని కానీ లేదా మెత్తగా దంచినటువంటి పొడిని కానీ లేదా కాంగ్రెస్ అరగదీసిన గంధం కానీ తేనెతో కలుపుకుని చాలా కొద్ది మోతాదులో మరీ ఎక్కువ వాడకూడదు వసని మనం పొద్దున సాయంత్రం కనుక తీసుకుంటూ ఉంటే లేదా నీళ్ళలో వేసి టీలాగా కాచుకుని కనుక తాగుతూ ఉంటే శ్వాసనాళాలలో వాపులు ఏర్పడకుండా ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడకుండా ఊపిరితిత్తులను బల సంపన్నం చేసి వైరస్ ని అక్కడ ఎదుర్కోవడానికి ఊపిరితిత్తులు కావాల్సినటువంటి శక్తి ఇవ్వడంలో వస మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లాంటివి మనకి వంటగదిలో చాలా ఉన్నాయి. ధనియాలు ఒకటి చాలా బాగా ఉపయోగపడతాయి. వాము పొడి, వాము ఒక దివ్యోషధం. కరోనా మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తూ ఉన్నంత కాలం మనం పొద్దున సాయంత్రం ఏదో ఒక రూపాయిన అంత వాము పొడి మన కడుపులో వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. లేదంటే ఇంకా బెస్ట్ ఉపాయం ఏంటంటే నీళ్ళలో వాము పొడి కాచి మంచినీళ్ళకు బదులు కాచి అంటే మరిగేలాగా కాచి మంచినీళ్ళకు బదులుగా ఈ వాము నీళ్లు, వాము వాటర్ అంటాం మనం, ఈ వాము వాటర్ తాగే అలవాటు చేసుకుంటే మామూలు నీళ్లకు బదులుగా వాము వేసిన నీళ్ళని మాత్రమే మనం రోజంతా తాగుతూ ఉంటే వ్యాధి నిరోధక శక్తి తప్పనిసరిగా పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నల్ల జీలకర్ర కలంజీ అని చెప్పి అంటారు. నల్ల జీలకర్ర ఇది మామూలు పచారీ షాపుల్లో మనకి దొరికేదే. నిజంగా కరోనా వ్యాధి మీద పనిచేసేటువంటి ఒక ఔషధంగా దీన్ని మనం భావించవచ్చు. ఈ కరోనా ఈ నల్ల జీలకర్రతో దీన్ని మసాలాలో వాటిల్లో వాడుకుంటూ ఉంటారు. వాడుకోవడం మంచిది లేదా టీ లాగా కాచుకొని తాగొచ్చు. ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపాయన నల్ల జీలకర్రను కనుక వాడుకుంటూ ఉంటే మంచిది. ఇకపోతే చాలా ముఖ్యమైనటువంటి విషయం మీకు నేను చెప్పగలిగింది అంటే ఒక్క నిమిషము చెప్పండమ్మా. కాలా జీరా అంటే రెండు రకాలు వస్తుంది మాస్టర్. టీ పొడి లాగా ఒకటి ఉంటుంది, జీరా లాగానే ఒక చెంచం ఎల్బో లాగా జస్ట్ ఇట్లా బెండ్ అయి ఉంటుంది. ఏది కరెక్ట్? కాలా జీరా అంటే నల్లటి మన నువ్వు గింజల్లాగా ఉండేటువంటి నల్లటి ఇవి మనకి వాము వాసన వస్తూ ఉంటుంది. నిజానికి నల్ల జీలకర్ర నల్లగా ఉంటాయి, కాటుకంత నల్లగా ఉంటాయి, నల్ల జీలకర్ర అంటారు దాన్ని. కాలంజీ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అదే కాలా జీరా అంటే రెండు రకాలు చూపిస్తారు షాప్ కి వెళ్తే. ఏది కరెక్ట్? ఇది కరెక్ట్? నల్లగా ఉండేదే కరెక్ట్, నల్లగా ఉండేదే కరెక్ట్. అది నువ్వు గింజలలో ఉంటుంది. దూరాన్ని చూస్తే నువ్వు గింజ అనుకుంటా. అదే టీ పొడి లాగా ఉంటుంది అన్నాను. కరెక్ట్. హలో చెప్పండి మాస్టర్. మనం ఇప్పుడు ఇంకొక కొత్త విషయం మీకు నేను చెప్తాను. ఇది కొత్త అంటే అందరికి తెలిసిన విషయమే, కానీ నేను విధానాన్ని మారుస్తున్నాను. చాలా మంది పొద్దున పూట నీళ్లు తాగుతారు. నీళ్లు తాగి మీరు 6 లీటర్ల నీళ్లు తాగుతానంటే అని ఘనంగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇస్తున్నటువంటి సజెస్ట్ ప్రత్యేకమైనటువంటి సలహా ఏమిటంటే మామూలు ఉత్త నీళ్లు తాగడం కన్నా
మజ్జిగ మీద తేరిన నీటిని కనుక తాగితే ఆ నీటి నిండా ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటాయి. ఈ ఉపయోగపడే బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళి పేగుల్ని బలసంపన్నం చేస్తాయి. తద్వారా పేగులు ఎంత బలంగా ఉంటే, అంటే గట్టు బ్యాక్టీరియా, గట్టు అంటే పేగులు, గట్టు బ్యాక్టీరియా ఎంత బలంగా ఉంటే, గట్టు అనగా పేగు అంత బలంగా ఉంటుంది, జీర్ణకోశ వ్యవస్థ అంత బలంగా ఉంటుంది. జీర్ణకోశ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే వ్యాధి నిరోధక శక్తి అంత బలంగా ఉంటుంది. అంటే ఎవరికైనా సరే వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే జీర్ణకోశ వ్యవస్థ బలంగా ఉండాలి. అజీర్తితో బాధపడే వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా మనకి చాలా అజీర్తే చాలా వ్యాధులు రావడానికి మూలమైనటువంటి అంశం అన్నమాట. అందువలన గట్టు బ్యాక్టీరియాను మనం పెంచుకోవడం కోసం ప్రతిరోజు మజ్జిగను ఎక్కువగా వాడుకోవాలి. నా సలహా ఏంటంటే రాత్రికే మనం ఒక గ్లాసు పెరుగుని పిలికి అందులో 3 గ్లాసులు నీళ్లు పోసి మొత్తం ఈ 4 గ్లాసుల మజ్జిగని ఒక పక్కనే అట్టి పెట్టండి, ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయటే అట్టి పెట్టండి, రాత్రి పడుకునేటప్పుడు తిలకండి. పొద్దున్నే ఈ 4 గ్లాసుల మజ్జిగ నీళ్లు పూర్తిగా తాగేయండి, లేదా వంచుకుని పై మజ్జిగ తాగితే మళ్ళీ మీ గ్లాస్ మజ్జిగ మీకే ఉంటాయి, మళ్ళీ నీళ్లు పోసుకుంటే మొన్నటి సాయంత్రం వాడుకోవచ్చు అనమాట. సో మజ్జిగ కానీ మజ్జిగ నీళ్లు కానీ పొద్దున పూట నిద్రలేస్తూనే కనుక మనం తాగితే పేగులు బలంగా ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మన వ్యాధి మజ్జిగ ఏమా ఎంటి స్టమక్తోనే తాగాలి, లేస్తూనే ఇంకా ఖాళీ కడుపుతోనే మజ్జిగ తాగాలి. తాగాలన్న నియమమేం లేదు. మజ్జిగ దాంట్లో మనకి ఉపయోగపడే బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి, వాటిని ప్రోబయాటిక్ అంటారు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అది ఏ సమయంలో అయినా తాగొచ్చా, ఉదయం గానీ మధ్యాహ్నం గానీ రాత్రి గానీ ఎప్పుడైనా తాగొచ్చా? కడుపులో కలగడమే కావాలి గానీ ఈ సమయమో ఆ సమయమో అన్నది లేదు. పొద్దున పాటు నీళ్లు ఎత్తరికి తాగుతారు కాబట్టి ఆ నీళ్ళకు బదులు మజ్జిగ నీళ్లు తాగండి అన్నదే నా సలహా, అంతే. అప్పుడే తాగాలనే నియమం ఏమీ లేదు. తర్వాత మనకి మన పేదల్ని పాడు చేస్తున్నది మనం అనవసరంగా టిఫిన్ల మీద ఎక్కువ వృధా ఖర్చు పెడుతున్నాము, మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. చివరికి ఏమైనా అంటే పొద్దున పూట టిఫిన్లు అంటే కునుగులు బజ్జీలు మైసూర్ బజ్జీలు లాంటివే టిఫిన్ల కిందకు మారిపోతున్నాయి. రోజు రోజుకి మనం అనారోగ్యకరమైనటువంటి టిఫిన్లకు ఎక్కువ అలవాటు పడిపోతున్నాం. ఈ టిఫిన్లకు మానేసేసి పెరుగన్నం చక్కగా వేడివేడి అన్నంలో పెరుగన్నం కలుపుకొని తింటే జలుబు చెయ్యకుండా ఉంటుంది. పెరుగన్నం తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఎందుకంటే అది ప్రోబయాటిక్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న సలహా చెప్తాను. ఈ పెరుగన్నాన్ని కేవలం పెరుగన్నమే కాకుండా 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు కీరదోస, 1 కప్పు ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముల్లంగి కీరదోస మీకు ఇష్టమైనటువంటి పండు, ఈ ముక్కలన్నీ కూడా సమానంగా తీసుకుని అందులో కాస్త పెరుగు కలుపుకొని కాస్త అన్నం కలుపుకొని కావాలంటే ఉల్లిపాయ ముక్కలు టమాటాలు లాంటివి వేసుకుని కొత్తిమీర లాంటివి వేసుకొని కాలింపు పెట్టుకుంటే అద్భుతమైనటువంటి కర్డ్ రైస్ లేదా దద్దోజనం తయారవుతుంది. ఇది దీంట్లో ఏమున్నాయి, బ్రహ్మాండంగా పీచు పదార్థాలు, ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి క్యారెట్ ముల్లంగి కీరదోస లాంటి పదార్థాలు పండ్లు లాంటివి ఉండటమే కాకుండా పెరుగు కూర అవుతుంది. కాబట్టి ఇది ప్రీబయాటిక్, ఫైబర్ కలిగిన వాటిని ప్రీబయాటిక్ అంటారు, ఉపయోగపడే బ్యాక్టీరియా కలిగిన వాటిని ప్రోబయాటిక్ అంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పెరుగులో కూరగాయ ముక్కలు వేసుకున్నటువంటి పెరుగు పచ్చడి అనే ఐటమ్ ని ప్రోబయాటిక్ ప్రీబయాటిక్ వంటకంగా మనం చెప్తాం అనమాట. ఇది ఒక తెలుగు వారి అదృష్టం అండి. ప్రోబయాటిక్ ప్రీబయాటిక్ గా చెప్పదగినటువంటి కూరగాయలు పెరుగు కలిసినటువంటి వంటకం ఇంకా ఎవరికీ లేదు, ఒక తెలుగు వారికే ఉంది. అటువంటి గొప్ప వంటకం కలిగినటువంటి మనం దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని కనుక మనం టిఫిన్లతో మానేసేసి దానికి బదులుగా కనుక పొద్దున పూట దీన్ని తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, శరీరం వ్యాధిని తట్టుకోవడానికి మనకి తోడ్పడుతుంది. ఇవి మనం పాటించాలి. ఉదయం తినాలంటారా అండి? మీరు చెప్పిన క్యారెట్ ముల్లంగి దోస కర్డ్ అవన్నీ కలిపినది పెరుగుతో, ఇది కూడా ఉదయం పూటే తినాలంటారా?
అవును మేడం, అంటే డిఫెన్స్ బదులు టిఫిన్లకు బదులుగా తినమంటున్నా. మీరు ఎప్పుడు తిన్నా నాకు అభ్యంతరం లేదు. ఓకే, బ్రేక్ఫాస్ట్ బదులు తగ్గిద్దాం. ఇడ్లీ అట్టు పూరి ఉప్మా, ఉప్మా అంటే మైజా మన బొంబాయి రవ్వ ఉప్మా, ఇట్లాంటివే మనకి మనం తింటాం వల్ల ఏమవుతుందంటే జీర్ణశక్తి దెబ్బతింటోంది. దాని మూలాన మనకి షుగర్ వ్యాధి, బీపీ లాంటివి పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇడ్లీయే కదా ఏముంది అందులో అనుకుంటున్నాం మనం, కానీ ఇడ్లీలో ఉన్నదంతా కూడా బియ్య ప్రభువే కదా. మనం అన్నం మానేసేసి బియ్య ప్రభుని తిని మనం సాధిస్తున్నది ఏమీ లేదు కదా. పైపెత్తు 100 గ్రాములు ఇడ్లీలో మనకి ఒక 500 గ్రాములు నెయ్యి సాంబార్ కావాలి, శనగ చట్నీ కావాలి, వేరుశనగ చట్నీ కావాలి, అల్లం పచ్చడి కావాలి, ఇవన్నీ కలుపుకుని మనం తింటూ ఉంటే ఇడ్లీ మనకి ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండదు. అందువలన ఎప్పుడో సరదాగా పూర్తిగా మానేయండంటే మనుషులకు కష్టం కాబట్టి సాధ్యమైనంత వరకు టిఫిన్లకు ప్రాధాన్యత తగ్గించి పెరుగన్నానికి ప్రాధాన్యత ఇవ్వండి. శరీరం వ్యాధులకు తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది అనేది నేను ప్రధానంగా మీకు సూచిస్తున్నటువంటి విషయం. ఓకే గారు, నేను ర్యాపిడ్ ఫైర్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. దిలీప్ గారు సమయం అయిపోవచ్చింది, టకటక క్వశ్చన్స్ అడిగి వెళ్ళండి. అంటే కొంతమందికి సరిగా ఆకలి అవ్వట్లేదు అంటా ఉంటారు. ఆకలి కావాలంటే మనం వంటింట్లో ఉన్న ఏం తింటే ఆకలి అవుతుంది. ఇంకా రెండోది సరిగా నిద్ర పట్టని వాళ్ళు అంటే ఎలాంటి ఔషధాలు తీసుకుంటే బాగా నిద్ర వస్తుంది. తర్వాత కొంతమందికి ఈ మలబద్ధకం సమస్యలు ఉంటాయి, అలాంటి వాళ్ళు ఎలాంటి ఔషధాలు వాడితే బెటర్ అంటారు? ఇలాంటివి మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన శ్రీదేవి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జీర్ణశక్తి పెరగాలంటే ఏం చేయాలి? జీర్ణశక్తి పెరగాలంటే ఆయుర్వేద శాస్త్రంలో ఒక సూత్రం చెప్పాడు, భోజన అగ్రే లవణ ఆర్ద్రక భక్షణం సదాపత్యం. భోజన అగ్రే సదాపత్యం లవణ ఆర్ద్రక భక్షణం అన్నారు. అంటే భోజన అగ్రే భోజనంలో మొదటి ముద్దగా ముందుగా మొట్టమొదటగా ఉప్పు అల్లం కలిపి నూరినటువంటి ముద్దని అన్నంలో మొదటి ముద్దగా ఒక చెంచాడు తింటాన్నారు లేదా 2 చెంచాలు ముద్ద పెట్టుకుని అల్లం ముద్దని కాస్త నెయ్యి వేసుకుని దాన్ని మనం ఫస్ట్ ఐటమ్ గా భోజనంలో తినే అలవాటు మనం చేసుకుంటే జీర్ణశక్తి ఫజిలంగా ఉంటుంది. సదాపత్యం అన్ని వ్యాధుల్లోనూ ఇది పత్యమని చెప్తున్నాడు. అంటే అన్ని వ్యాధుల్లోనూ తినవలసినటువంటి తప్పకుండా తినవలసినటువంటి ఆహారం వ్యాధులు రాకుండా చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గుణం దీనికి ఉంటుంది. కాబట్టి భోజన అగ్రే లవణ ఆర్ద్రక భక్షణం సదాపత్యం అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది జీర్ణశక్తిని పెంపు చేస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే జీర్ణశక్తిని చంపే వాటిని మొదట మానితే మనం జీర్ణశక్తి పెరుగుతుంది. మన జీర్ణశక్తిని చంపుతున్న వాటిల్లో ఇందాక నేను చెప్పినట్టుగా టిఫిన్లు మొదటి అంశం. ఇకపోతే మనం తింటున్నటువంటి వాటిల్లో విపరీతంగా పులుపు ఎక్కువగా ఉంటుంది. అతను చింతపండు వేయకుండా ఒక్క ఐటెం మనం చేయటల్లా. మనం ఆరు రుచుల ఆహార భోజన విధానంలో పులుపు ఒక రుచే కానీ పులుపు ఒక్కటే మనం ప్రధానంగా ఎక్కువగా తింటున్నాం. ఆ పులుపు తినడాన్ని మనం తగ్గించుకోవాలి. అనగా చింతపండు వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత ఎక్కువగా మనం కూర తినగలుగుతాం. ఇప్పుడు సొరకాయ కూర ఉందనుకోండి, ఏ చింతపండు వేయకుండా చేసిన సొరకాయ కూరని మనం చాలా ఎక్కువ క్వాంటిటీలో తినగలుగుతాం. అదే చింతపండు రసం పోసినటువంటి సొరకాయ పులుసు కూర అనుకోండి, ఒక గరిచెడు పులుసు కూర వేస్తే 2-3 సొరకాయ ముక్కలు ఉంటాయి, మిగతా అంతా పులుసు ఉంటుంది. అంటే 2-3 సొరకాయ ముక్కలు తిని మేము శాకాహారం ఏంటంటే శాకాహారం మాకేమి ఉపయోగం కలగట్లేదు అని మనం అంటున్నాం అన్నమాట. చింతపండు జీర్ణశక్తిని చంపుతుంది. దాన్ని చాలా పరిమితంగా ఎప్పుడో తప్ప తప్పనిసరిగా ప్రతి దాంట్లో వేసి వండటము తప్పు. చింతపండును మానేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. చింతపండును మానేస్తే కూర ఎక్కువగా అన్నం తక్కువగా తినడానికి వీలవుతుంది. చాలా తేలికగా మనం తీసుకున్న ఆహారం తిన్నది తిన్నట్టు అరిగిపోవాలి అంటే కూరగాయలలో వంటకాలలో కూరలో కానీ పప్పులో కానీ పచ్చడిలో కానీ, పచ్చడి తప్పేమీ కాదండి,
రోజు పచ్చడి చక్కగా ఏ రోజు పచ్చడి ఆ రోజు చేసుకుంటే కోడతో సమానమే పచ్చడి కూడా. కానీ మనం దాన్ని రెండు మూడు రోజులు నిల్వ ఉండడం కోసం చింతపండు ఎందుకు చేస్తున్నాం? ఆ చింతపండు వేయడం వలన అది అపకారం చేస్తుంది అన్నమాట. తేలికగా అడిగే కూరగాయలు అన్ని కూరగాయలు మంచివే, అన్ని కూరగాయలు తలవ చేసేవే, కానీ చింతపండు వేసి వండటం వలన అవి వేడి చేసేవిగా మారి మనకు అపకారం చేస్తున్నాయి. తర్వాత చింతపండు తర్వాత మనం అధికంగా వాడుతున్నది అల్లం వెల్లుల్లి మసాలా. అల్లం మంచిది, వెల్లుల్లి మంచిది, కానీ ఇవి మనం పరిమితి దాటి రోజు మొత్తం మీద ఎంత అల్లం తింటనో ఎంత వెల్లుల్లి తింటనో ఎవరికి వాళ్ళు లెక్కేసుకున్నట్లయితే మన దాన్ని మోతాదు మించి మనం వాడేస్తున్నాం. ఇది కాక ఇంకా అదనంగా మళ్ళీ అల్లము అదనంగా వెల్లుల్లిపై కూడా తిన్నాం అనుకోండి మోతాదు ఎక్కువైపోయి బావా. ఇప్పుడు బి కాంప్లెక్స్ మాత్రం ఒకటి వేసుకుంటే శరీరానికి బలం ఇస్తుంది, ఒక డజన్ మింగితే అపకారం చేస్తుంది కదా. అల్లం వెల్లుల్లి కూడా పరిమితంగా వాడుకున్నప్పుడు అది మోతాదు ఉపయోగపడి, ఇందాక నేను చెప్పినట్టు ఒక చెంచాడు లేక రెండు చెంచాల అల్లం ముద్ద మనకి ఫిక్స్డ్ మోతాదు. కానీ కూరలోను పప్పులోను పచ్చట్లోను అన్నిట్లోనూ అల్లం వెల్లుల్లి మసాలాలు వేసామనుకోండి ఏమవుతుంది, ఎక్కువ మోతాదు పెరిగిపోయి అది జీర్ణశక్తిని దెబ్బతీస్తోంది. అందుకని అల్లం వెల్లుల్లి వాడకాన్ని తగ్గిస్తే కూర ఎక్కువగా అన్నం తక్కువగా తినడానికి వీలవుతుంది. ఎప్పుడూ కూడా కూర ఎక్కువ అన్నం తక్కువగా తినడమే కరెక్ట్ పద్ధతి. ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తున్నది అదే, మోర్ కర్రీ లెస్ రైస్. ఎంత కూర పెట్టుకున్నామో అంత అన్నం మాత్రమే కలుపుకోవాలి, అంతకంటే అన్నం ఎక్కువ కలుపుకోకూడదు. అంతకంటే తక్కువ అన్నం కలుపుకుంటే మరీ మంచిది. హలో చెప్పండి. హలో సార్, ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. వెంకటరెడ్డి గారు ఇందాక ఆయన అడిగినటువంటి ప్రశ్నలు నిద్రపట్టడానికి ఆహారం అడిగారు, అది ఒక్కటి చెప్పి నేను రెండో కాలర్ దగ్గరికి వెళ్దాం. ఓకే సార్ చెప్పండి. నిద్రపట్టడానికి ఆయన ఒక చక్కటి ప్రశ్న అడిగారు. నిద్ర పట్టాలి అంటే ఒకే ఒక్క ఉపాయం ఉంది, బ్రహ్మాండమైన ఉపాయం. ఒక 5 గ్రాములు జాజికాయ తెచ్చుకోండి, ఒక 5 గ్రాములు జాపత్రి తెచ్చుకోండి. జాజికాయ జాపత్రి అంటే మసాలా ద్రవ్యాల్లో పచారీ కొట్టల్లో దొరుకుతాయి. ఒక 4 లేక 5 పలుపులు పచ్చకర్పూరం అందులో వేసి మెత్తగా మిక్సీ కొట్టుకోండి. ఈ మిశ్రమాన్ని 1 చెంచా పొడి వేరువేడి పాలల్లో వేసుకుని రాత్రిపూట పడుకోబోయే ముందు తాగితే చక్కటి నిద్ర వస్తుంది, మంచి ఉపయోగంగా ఉంటుంది. జాజికాయ జాపత్రి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకొని చేసినటువంటి పొడిని మీరు వాడుకుంటూ ఉంటే మంచి నిద్ర వస్తుంది. దీన్ని మీరు ఎవరైనా అంటే పిల్లలకు వద్దు, పెద్దవాళ్ళు వయోవృద్ధులు తప్పనిసరిగా దీన్ని పాటించుకోవచ్చు, ఎవరికైనా మంచిది. పచ్చకర్పూరం ఎక్కువ వేస్తే వేడి చేసి జలుబు చేస్తుంది, అందుకని పచ్చకర్పూరం తక్కువ వేసుకోండి. తర్వాత అడగండి అమ్మా. ఓకే అండి, వెంకటరెడ్డి గారు మాట్లాడండి మరి. నమస్తే శ్రీదేవి గారు, చాలా సంతోషంగా ఉంది మీరు మన పూర్ణచంద్ర గారిని అన్ని విషయాలు రాబడుతున్నారు. ఎన్ఆర్ఐ యాజమాన్యం ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తూ మీరు ఇలాంటి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మరి డాక్టర్ గారు, కళారత్న పూర్ణచంద్ర గారు నమస్తే అండి. మీరు ఆయుర్వేద వైద్యులుగా, రచయితగా, కాలమిస్టు, సంపాదకులు, చిత్రకారులుగా ఇన్ని రకాల విషయాల్లో నిష్ణాతులు గనక నేను ఒక ప్రశ్న సంధిస్తున్నాను మీకు. నా వయసు 62 అండి పూర్ణచంద్ర గారు, నా వయసు 62 అండి. నేను 10వ తరగతి వరకు చదువుకున్నానండి, కాకపోతే పుస్తకాలు పత్రికలు ఇవన్నీ చదవటం, రేడియోలు వింటాం, టీవీలు చూడటం, ఇవన్నిటి వల్ల చాలా విషయాలు గమనిస్తుంటానండి నేను. అయితే ఈ వయసులో నాకు చిన్న చిన్న నాటికలు రాద్దామని తలంపుందండి. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ కలిగిందండి, చిన్న చిన్న నాటికలే. మన ప్రపంచ తీరు, సంసార బాధ్యతలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఇలాటి మీద నాటకాలు, చిన్న చిన్న నాటికలు రాద్దామని ఉందండి. కాకపోతే నా చదువు 10th క్లాస్ సినిమాలనే కొంచెం ఎలా రాయాలి ఏంటనే తడతం లేదండి. మరి మీరు ఇన్ని రకాలుగా నిష్ణాతులు కాబట్టి నా విషయంలో దీనికి మీరు కొంచెం క్లుప్తంగా మంచి సమాధానం ఇవ్వాలని ఆశిస్తున్నానండి. మరి సంతోషం అండి. మాకు నారాయణ రెడ్డి గారు కవి అంటే గౌరవించు అన్నాడు. ఎవరైనా సరే నాకు సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ అండి, నేను రాయాలనుకుంటున్నాను అంటే వెంటనే గౌరవించున్నాను. మీకు నమస్కారం మొదటి పాయింట్. రెండో పాయింట్, కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు. కావ్యేషు నాటకం రమ్యం అంటే
మనం ఏ రచన రంగీదైన నాటకాలు మనం కథలు కవితలు వ్యాసాలు రకరకాల ప్రక్రియల్లో రచనలు వస్తూ ఉంటాయి కదా, ఈ రచనలు అన్నింటిలోకి నాటకం చాలా గొప్పది అనేది ఆయన చెప్పినటువంటి విషయం. మీరు నాటక రాయాలి, చిన్న నాటక కానీ నాటకం కానీ రాయాలి అని చెప్పినని కోరుకోవడం అనేది చాలా సంతోషించవలసినటువంటి విషయం. మనం ప్రజలు మాట్లాడుకునే భాషలో ఇద్దరు మనుషులు నిజంగా ఎట్ట మాట్లాడుకుంటున్నారో అలాగే యథాతథంగా కనుక మాట్లాడుకుంటున్నట్టుగా రాస్తే ప్రజలు బాగా మెచ్చుకుంటారు, చూస్తారు. ఇదేదో మనకు సంబంధించిన విషయంలోనే ఉందే, నిజంగా అక్కడే జరుగుతోందా అన్నట్టుగా ఆసక్తిగా చూస్తారు. అలా ఆసక్తిగా చూసేటువంటి శక్తి, చూపించేటువంటి శక్తి నాటకానికి ఉంది. కాబట్టి ఒక కథ కన్నా, ఒక కవిత కన్నా, ఒక నవల కన్నా నాటకం చాలా గొప్పది అని చెప్పిన శాస్త్రం చెప్పింది. మీకు మీరు ప్రజల భాషలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని యథాతథంగా వేదిక మీద ప్రదర్శింపజేసేటువంటి కళ చాలా గొప్పది. కాబట్టి మీరు ఆ విధంగా నాటకం రాయండి, సామాజిక ఇతివృత్తాలు తీసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తేస్తారు, కానీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మన బయట బాధ్యత ఎక్కువ ఉంది. ఇవాళ మన ఇంట్లో కూర్చున్నందువల్ల ఈ వ్యాధి గురించి మనకేం తెలియటల్లా. రేపు వీధుల్లోకి మనం వచ్చిన తర్వాత, మళ్ళీ మన వృత్తి వ్యాపారంలోకి మనం వచ్చేసాక తర్వాత కూడా ఈ వ్యాధి మనకి సోకకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ ప్రజలకి వివరించడానికి రచయితలు కళాకారులు బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు నాటిక రాయాలనే సంతోషం ఒక కోరికను వెలుగుచ్చారు. కాబట్టి ఇవో ఇటువంటి అంటు వ్యాధులు ప్రబలుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఇతివృత్తంగా మీరు నాటికలు రాసి ప్రజలకి దాన్ని చూపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ వెంకటరెడ్డి గారు, చాలా మంచి సూచనలు చెప్పారండి. అలాగే గురువు గారు చాలా మంచి సూచనలు చెప్పారండి, చాలా సంతోషం అండి. ఉంటానండి, అలాగే బాయ్. సాయి గారు వచ్చారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. సాయి ఒక్క నిమిషం వెయిట్ చేయవా, ఒక క్వశ్చన్ ఉంది. లాక్డౌన్ నుండి బయటకు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మేము మిమ్మల్ని అడుగుతున్నానండి. రచయితలు చెప్పాలి అంటున్నారు కదా, ముందు మీరే ఆ సలహాలు ఇవ్వండి సార్. వచ్చిన తర్వాత జాగ్రత్తలు ఎలా? ఇప్పుడు ఇదే నేను నా భయం అంతా అదే. వెనకటికి ఐన్స్టీన్ని మూడో ప్రపంచ యుద్ధం మీద మీ అభిప్రాయం చెప్పండి అని అడిగితే, నాలుగో ప్రపంచ యుద్ధం చేయడానికి మనుషులు ఉంటారా అని నేను భయపడుతున్నాను అన్నాడు. ఇప్పుడు అలాగే అదే నాకు ఇప్పుడు భయం, లాక్డౌన్ ఎత్తిన తర్వాత ఎటువంటి పరిస్థితులు వస్తాయి అని. ఎందుకంటే మన ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా ఇది ఈ కరోనా వైరస్ మనకి ఇది రావడం మూడోసారి. 2002లో చైనాలో మొదటిసారి వచ్చింది, 2012-13లో సౌదీ అరేబియాలో రెండోసారి వచ్చింది, ఇప్పుడు మూడోసారి మళ్ళీ చైనాలో వచ్చి ప్రపంచం అంతా వ్యాపించింది. ఈ గతంలో వచ్చిన 2 సార్లు కూడా ఇది 50 పైన ఈ వ్యాధి యొక్క ప్రభావం మనుషులమైన ఉంది. కాబట్టి ఇది ఏదో మనం 10 రోజులు ఇట్లా ఇంట్లో కూర్చుంటే ఈ వ్యాధి అది అదృశ్యమైపోతుంది అని చెప్పినని మనం అనుకోవడం అనేది అత్యాశ. దీని ప్రభావం భవిష్యత్తులో చాలా ఎక్కువ ఉంటుంది. అలాగని మనం ఎల్లకాలం తలుపులు మూసుకుని కూర్చోలేము. కాబట్టి ఇప్పుడు మారవలసింది మనమే. మార్పు రావ మనలో మార్పు గనక వస్తే మనం ఖచ్చితంగా ఈ వ్యాధిని ఎదుర్కోగలుగుతాం అన్నమాట. ఆ మార్పు ఏమిటి అంటే, మీరు అన్నట్టుగా బేసిక్ గా ఇప్పుడు సామాజిక దూరం పాటించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చేతులు వాష్ చేసుకోండి, మూతికి మాస్కులు కట్టుకోండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆయుర్వేద శాస్త్రం ఈ అంటువ్యాధికి ప్రధానమైన కారణం ఏం చెప్తుందో మీకు నేను తెలియజేయాలి. చెప్పండి. దీనికి మూలం ఏమిటి? ఇటువంటి భయంకరమైనటువంటి పెండమిక్ వ్యాధులు అనగా మహమ్మారి వ్యాధులు సంభవించడానికి కుతో మూలహ అని అడిగాడు. మూలం ఏమిటి అని ప్రశ్న. దానికి చరక సంహితలో ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, అధర్మమే దానికి మూలం అన్నాడు. అధర్మం అంటే మళ్ళీ నేను ఇక్కడ లీగల్ విషయాల జోలికి నేను వెళ్ళట్లా. సమాజం పట్ల మన ధర్మం ఏమిటో ఆ ధర్మాన్ని పాటించకపోవడం అధర్మం. ఉదాహరణకి ఒక మనిషి రోడ్డు మీద సిగరెట్ తాగుతూ ఉంటాడు,
గుప్ప గుప్పన పగవదంతో ఉంటాడు. దాని ఎఫెక్ట్ అతని చుట్టూ ఉన్న మనుషులు అందరి మీద పడుతోంది కదా. అంటే ఒకటి అధర్మం పది మందికి శాపం అవుతోంది. ఒకటి తాగి లారీ డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు, ఎవడో దాని ఎవడి మీదకో దాన్ని ఎక్కించాడు, వారి ప్రాణాలు పోయినాయి. అంటే ఒకటి అధర్మం ఇంకొక ప్రాణం తీయడానికి కారణమైంది. అందుకని అంటు వ్యాధులు భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలడానికి, మహమ్మారి వ్యాధులు ప్రబలడానికి ప్రధానమైన కారణం అధర్మము అని చరకుడు చెప్పాడు. ఇలాగ ఇలాగ ఇది తప్పుడు, సిగరెట్ తాగడం తప్పు అని తాగేవాడికి తెలియక కాదు, తెలుసు. మనం ఏమి ప్రచారం చేసి మా తాగడం మానేయండి అని చెప్తే వాడు ఏమి ఆగట్లా. ఇలా తెలిసి చేసే తప్పుల్ని ప్రజ్ఞాపరాధాలు అన్నాడు. ఇంటలెక్చువల్ ఎర్రర్స్ ఇవి ప్రజ్ఞాపరాధాలు, తెలిసి చేసేటువంటి తప్పులు. ఈ తెలిసి చేసే తప్పుల్ని మనం మానాలి. ఇప్పుడు సమాజం పట్ల మన ధర్మాన్ని మనం పాటించే విధంగా నిజమైనటువంటి సోషల్ యానిమల్, మనిషి అంటే సోషల్ యానిమల్, ఒక సామాజికమైన వ్యక్తిగా మనం జీవించాలి. సో మనం అందరం బాధపడే విషయం ఏమిటంటే, చైనాలో బతుకున్న జీవులను తినేటువంటి ఒక దుష్ట సాంప్రదాయం, ఆహార యోగ్యం కానటువంటి జంతువుల్ని తినేటువంటి ఒక దుష్ట సాంప్రదాయం వలన ఈ వ్యాధులు సంక్రమించాయనేది నిర్వివాదం. అంటే ఒక సామాజిక అధర్మానికి అక్కడ పాల్పడ్డారు, దానివల్ల ఇవాళ ప్రపంచం మొత్తం కూడా శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు వాడెవడో చైనాలో అలా తినకూడని దాన్ని తింటే మనం ఇక్కడ గంట గంటకి చేతులు కడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడాలి? దానివల్లనే మూలాలు కరెక్టే. సామాజిక అధర్మం, ఈ సామాజిక అధర్మమే మనకి అనేక మనం చేస్తున్నటువంటి తప్పులు. వీటిని మనం మానేద్దాము. ఇప్పుడు లాక్డౌన్ వచ్చినా సరే పెద్ద పెద్ద హోటళ్ళన్నీ మూసేశారు, కానీ మురుగు కాలువల పక్కన వేస్తున్న హోటళ్ళు అలాగే ఉన్నాయి. ఇది ఎట్లా మరి మనం ఆహారాన్ని తిన్నందువల్ల మన శరీరం ఆ బ్యాక్టీరియాతో పోరాడటానికి మన వ్యాధి నిరోధక శక్తి అంతా ఖర్చు అయిపోతుంది. ఇక వైరస్ ని ఎక్కడ ఎదుర్కొంటుంది మనం, మన శరీరం కదా. అవునండి, మౌలాన ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి అవసరమైతే ఈ రోడ్డు పక్కన బజ్జీల బండ్లు వగేరాలకి వేరే ఉపాధి కల్పించి ఇలాగ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ వీధి భోజనాలు చేసేటువంటి పరిస్థితుల్ని ఆపాలి. సాధ్యమైనంత వరకు వచ్చేసుకుని రోడ్డు మీద దొరికేవి, ఈవెన్ బజార్ లో ప్యాక్ చేసి అమ్మే పదార్థాలు, ఆలు చిప్స్ అని అవి ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు చూస్తారా, ప్యాకింగ్ చేసి అమ్మేటువంటి వండిన వంటకాలు ఏవి తెచ్చుకుని ఇంట్లో తినకండి. బయట ఎట్టి పదార్థం మనం ఏం కావాలన్నా మన ఇంట్లో వండుకొని తినటమే తప్ప బయట నుంచి వండిన పదార్థాలు తెచ్చుకొని తినటం కొన్నాళ్ల పాటు పూర్తిగా ఈ వైరస్ పోయే వరకు వదిలేయండి, ఆపేద్దాం. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఆహారము విహారము విషయంలో జాగ్రత్తలు పాటిద్దాము. సమాజానికి హాని చేసే అలవాట్లు మనకి మానేయాలి. ఈ మధ్య ఇప్పుడు మాంసాహారం విషయంలో కూడా సాధ్యమైనంత మాంసాహారాన్ని తగ్గిద్దాం. ఇప్పుడేం కొంపలు అంటుకోలేదు, 4 రోజులు మనం మాంసం తినకపోతే శరీరానికి ఏమీ అయిపోదు. ఎందుకనంటే అపరిశుభ్రమైనటువంటి అంశాలు మాంసం ద్వారా శరీరానికి సోకే ప్రమాదం ఉన్నప్పుడు కొంచెం కొంతకాలం పాటు దాన్ని ఆపడానికి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. వ్యాపారులకి అపకారం జరుగుతుందన్న ఉద్దేశంతో మనం తినాల్సిన అవసరం లేదండి. కోళ్ళ పరిశ్రమ దెబ్బతింటుంది కాబట్టి మనం కోళ్ళను తినాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి ప్రభుత్వం వేరే ఉపాయాలు ఆలోచించుకుంటుంది, వేరే పద్ధతులు పాటించుకుంటుంది అన్నమాట. మనం మన ఆరోగ్యం, మన వల్ల ఇతరులకు అనారోగ్యం కలగకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇద్దరికి మించి రోడ్డు మీద ఎక్కడా మనుషులు కనిపించకుండా, ఇద్దరికి మించి ఆ ఇద్దరు కూడా దూరం దూరంగా నడిచేటట్టుగా మాత్రమే మనం ఖచ్చితంగా నియమాలు పాటిస్తాయి. ఒక షాప్ దగ్గర ఒక మనిషి నుంచుంటే ముగ్గురు నుంచి అతని మీద నుంచోవడం అనేటువంటి పద్ధ అలవాటు మనం మానేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ముఖానికి మాస్క్ కట్టుకునే చాలా మంది అభిప్రాయం ఏంటంటే అవతల వాడి తుమ్ములు వచ్చి మన ముఖం మీద పడకుండా ఉంటాయి అని అనుకుంటున్నారు.
కాదండి, మనలో ఉన్నటువంటి వైరస్ అవతల వాడికి అంటుకోకుండా ఉండడానికి మనం మనం మాస్క్ పెట్టుకుంటున్నాం. మన వల్ల అవతల వాడికి వ్యాధి పోకకుండా ఉండడానికే మాస్క్ కానీ, నిజంగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మన ముఖం మీద తుమ్మినా దగ్గినా ఈ మాస్క్ మనకి మనల్ని ఏమీ ఆపలేదు. సో మాస్క్ ఎందుకంటే మన నుంచి అవతల వాడికి పోకకుండా ఉండడానికి. ప్రశ్నకి నా కొత్త సమాధానం ఏంటంటే, ఇది కొత్త అన్నమాట ఎందుకు వాడుతున్నానంటే, మన నుంచి ఇతరులకు సోకకుండా ఉండడానికి మనం జాగ్రత్త పాటిస్తున్నామని అనుకుందాం, అప్పుడు ఇతరుల నుంచి మనకు సోకకుండా ఉంటుంది అన్నమాట. సామాజిక ధర్మాన్ని పాటిస్తే కరోనాని మనం జయించవచ్చు. ఈ సామాజిక ధర్మం అనగా సామాజిక అధర్మాన్ని మనం మానేయాలి. సామాజిక అధర్మాలు అంటే సమాజానికి చేటు చేసేటువంటి అలవాట్లు, సమాజానికి చెడు చేసేటువంటి అలవాట్లు. ఈ అలవాట్లను కనుక మనం మానుకుంటే కరోనాని జయించగలుగుతాం. లేకపోతే ఆ చెడుకి మన శరీరం బలైపోయి మన వ్యాధి నిరోధక శక్తి అంతా వృధా అయిపోతుంది. కల్తీలు కలిసిన ఆహార పదార్థాలు వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తున్నాయి. అవును, కాబట్టి మీరు బజార్లో పసుపుని నమ్మి కొనలేని పరిస్థితి, బజార్లో కారాన్ని నమ్మి కొనలేని పరిస్థితి, బజార్లో నీళ్లు నీళ్లు కావు, పాలు పాలు కావు, తేనె తేనె కాదు, నెయ్యి నెయ్యి కాదు, నూనె నూనె కాదు, ఏది ఏది కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం జాగ్రత్త పడాలి. లేకపోతే ఈ కల్తీలు కలిసిన ద్రవ్యాలతోనే మన రాజ్యం రోజు శక్తి అంతా వృధా అయిపోతుంటే మనం కరోనాని ఎలా ఎదుర్కోగలుగుతాం? నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. నిజంగా ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత వ్యాపారులు దీన్ని సొమ్ము చేసుకోవడానికి ఎంత దారుణాలు చేస్తున్నారో మనం కళ్ళతో చూస్తున్నాం. ఇదే సామాజిక అధర్మం అంటే, వ్యాధి ప్రబలడానికి సామాజిక అధర్మాలే ప్రధానమైన కారణము. మనం మారకపోతే వ్యాధి వ్యాధి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అన్నమాట. మనం సాధ్యమైనంత వరకు కల్తీ ఆహార కల్తీ కలిసేందుకు అవకాశం ఉన్న వాటిల్ని మానేద్దాం. రంగులు వేసిన పదార్థాన్ని కొనడం మానేద్దాం. బజార్లో అవి తెచ్చుకొని తింటాం మానేద్దాం. రోడ్డు సైడ్ వండే వంటకాన్ని తెచ్చుకొని తింటాం మానేద్దాం. హాయిగా ఇంట్లో వండుకొంత తమ్మగా మనం సర్వతోపేతమైన భోజనం కనుక చేస్తే కరోనా మనల్ని ఏమీ చేయలేదని నేను మీకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అవునండి, కరెక్టే మీరు చెప్పింది, నిజమే. బయట తినే ఫుడ్ మనం మానేస్తే సగం జబ్బులకు దూరంగా ఉన్నట్టే. వ్యాధి నిరోధక శక్తి వృధా కాకుండా ఉంటుంది. మరి ఇందాక మీరు చెప్పారు కదా సోషల్ డిస్టెన్స్, మాస్కులు, హ్యాండ్ వాష్ ఇవి కాకుండా కొత్తగా అదనంగా ఏమైనా చెప్తారా అని మిమ్మల్ని అడగాలనుకున్నాను. అదే నేను చెప్పేది ఏమిటంటే, సామాజిక అధర్మాన్ని మనం పాడుపాకో. నేను ప్రధానంగా చెప్పేది మనం ఎంతసేపు కూడా మన వ్యాధి నిరోధక శక్తిని కాపాడుకోవడానికి మనం చేయవలసినటువంటి అంశాలను చేద్దాము. శుభ్రంగా మన ఆహారంలో చక్కగా హాయిగా మన పూర్వకాలపు మన పూర్వులు ఏం తిన్నారో అవి తిందాం. ఇప్పుడు ఇప్పుడు ఇవాళ ఏమాత్రం వైద్య సదుపాయాలు ఏమీ లేనటువంటి రోజుల్లో అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఆనాడు మనుషులు ఎలా బతికారో ఇప్పుడు మనం అలా బతుకుతాం. ఇవాళ మనం ఏంటంటే లెక్కలేనితనం ఒకటి వచ్చేసింది, డబ్బు పారేస్తే దేన్నైనా కొనేయచ్చు అనే ఒక తత్వం మనలో పెరిగింది. అందువల్ల ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాం మనం. ఇవాళ ఈ కరోనా వైరస్ బారిన పడి చనిపోయినటువంటి వ్యక్తుల్లో రాజ్యాధినేతలు, ప్రధానమంత్రులు, లేకపోతే ఏమో మంత్రులు వీళ్ళున్నారు. దీని అర్థం ఏంటి? కాబట్టి అంటువ్యాధులు ప్రబలడానికి మనం ధనికుల పేదవారా అన్న తేడా ఏమీ లేదు. ఖచ్చితంగా ఇది ఎవరికైనా సోకే ప్రమాదం ఉంది. అందుకని డబ్బు పారేస్తే ఏదైనా కొనుక్కోవచ్చు అనుకుంటే ఇవాళ కరోనా వైరస్ నుంచి రక్షణ కొనగలగండి, చూద్దాం. కొనలేము మనం. అందుకని మన సామాజిక ధర్మాన్ని మనం పాటిస్తేనే దీన్ని మనం ఎదుర్కోగలుగుతాము. మనం మనిషిగా ఆలోచిద్దాం. ఒక మనిషిగా సమాజం పట్ల మన బాధ్యత ఏమిటో తెలుసుకుని ప్రవర్తించడం ఒక్కటే కరోనా వ్యాధిని ఎదుర్కోవడానికి మూలమైనటువంటి విషయంగా నేను మీకు మీకు నేను ప్రత్యేకంగా. ఓకే అండి, మరి మీరు ఎన్నో కవితలు ఎన్నో రాశారు, ఎన్నో అవార్డులు అన్ని తీసుకున్నారు.
మరి యువతకు మీరు ఇచ్చే సలహాలు సందేశం ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఇంకా టైం కూడా అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ యువతకి. ఎస్, యువతలో ఇప్పుడు మనం గమనిస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఈ ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి యువతీ యువకుల్లో ఒక విధమైనటువంటి ఆ వాణిజ్య సంస్కృతి యొక్క ప్రభావం ఉంది. మనది మొట్టమొదటి 1970s 80s వరకు మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. 80s నుంచి 20s వరకు పరిమిత కుటుంబ వ్యవస్థలోకి వచ్చాము. 2000 సంవత్సరం నుంచి ఈ 20 సంవత్సరాల కాలంలోనూ మనం అత్యంత పరిమిత కుటుంబ వ్యవస్థలోకి మారి వాణిజ్య సంస్కృతిలోకి ప్రవేశించాము. ఈ వాణిజ్య సంస్కృతిలో ఏమిటంటే డబ్బంటే లెక్కలేనటువంటి ఒక స్థితి ఏర్పడింది. నేను ఇందాకన్నానే డబ్బు పారేస్తే దేన్నైనా కొనేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఈ వాణిజ్య సంస్కృతి వల్ల మనకి ఏర్పడింది. ఈ వాణిజ్య సంస్కృతిలో పుట్టినటువంటి ఈనాటి 20 ఏళ్ల లోపు వయసు కుర్రవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిల్లో మానవ సంబంధాల గురించినటువంటి భావనలు తగ్గిపోయినాయి. అమ్మ నాన్న అక్క అత్త బావ పూర్వ మనుషులు కులాలకు అతీతంగా బావా బావున్నావా బాబాయ్ బావున్నావా అని పలకరించుకునేవాళ్ళు. ఇవాళ ఆ సంస్కృతి వెగట కలుగుతోంది మనుషులకి. అట్ట కాదు అని చెప్తున్నాను. ఎంతసేపు అయితే నాకేంటి అనేటువంటి ఒక ధోరణి పెరుగుతోంది. ఇది మంచిది కాదు. మనం మనకు మన మన వ్యవస్థని బల సంపన్నం చేసుకోవాలి. మనం మనం సామాజికంగా పెరగాలి. ఈ సమాజంలో మనం ఒక భాగం అనేటువంటి ఇది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద రానున్న సంవత్సరాలలో భారతదేశంలో మాత్రమే యువకుల సంఖ్య, యువతీ యువకుల సంఖ్య, యువతరం యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని నివేదికలు చెప్తున్నాయి. ఈ యువకులు యువతులు నిర్మాణాత్మకంగా ఆలోచించేటువంటి ధోరణి కలిగి ఉండాలి. వాళ్ళ బ్రాటప్ ఆ విధంగా ఉండాలి. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవటం లేదు. మాకు వాళ్ళకి చెప్పగలిగేటువంటి వ్యక్తులు లేకుండా పోయారు. పాఠాల్లో కూడా ఎక్కడ సామాజిక నీతి అంటే ఏమిటో, సామాజికంగా మనం జీవించడం అంటే ఎట్టాగో పాఠ్య పుస్తకాల్లో చెప్పడం కూడా ఎత్తేసారు. మనం మంచి మన పిల్లలకి చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా కాదు, మనం యువతని యువకుల్ని ముఖ్యంగా మనం యువత యువకుల్ని మనం సామాజికంగా పెంచాలి. తన తోటి తాటి సమాజం పట్ల వాళ్ళ దృక్పథంలో ఒక సానుకూలమైనటువంటి నిర్మాణాత్మకమైన ఆలోచన విధానాన్ని పెరిగేలాగా చేయవలసిన అవసరం ఉంది. పెరిగేలాగా వాళ్ళు పెరగవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకుంటే ఈ దేశం భవిష్యత్తులో నోబెల్ గ్రహీతలకు నోబెల్ బహుమతి గ్రహీతలకు పుట్టిల్లుగా భారతదేశం పెరగాలి అంటే యువత యువకుల ఆలోచన విధానంలో నిర్మాణాత్మక ధోరణులు పెరగాలి అని చెప్పినందుకు నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు చాలా చక్కని సలహాలు ఇచ్చారు. ఆయుర్వేదిక మందులు కూడా ఇంట్లో ఉన్న వాటితో ఎలా మనం రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చో కూడా చెప్పారు. చాలా చక్కగా చెప్పారండి. చాలా చాలా ధన్యవాదాలండి మీకు మరొకసారి. చాలా సంతోషం. ఈ ఈ కార్యక్రమం విన్నటువంటి ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ అందరూ కూడా ఈ కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మనం 10 మందిని కాపాడేటువంటి ఒక ఒక ఆలోచన ధోరణిలోకి మనం రావాలని చెప్పారని ఆశిస్తున్నాను. నమస్కారం. ఓకే అండి, వింటున్న శ్రోతలందరికీ కూడా సైన్ అప్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మరొక కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విని వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.